ఎవరైనా తెలీదు. ఆరడు ఉంటాళ్లే పాతికేళ్ల లోపు ఉండాలా, పాతికేళ్ళు దాటకపోతు పాతికేళ్ళు దాటవు పాతికేళ్ళు దాటవు. కట్టుడు పళ్ళు ఉండకూడదా? ఏమో ఆ సంగతి మన తెలియదు, అడిగి చూస్తానుండు. ఏమయ్యా పళ్ళు ఒరిజినలే కదా? సరే ఒకసారి కాదు కాదు, జనరల్ స్టూడెంట్స్ అయ్యా, మళ్ళీ మాట వస్తుంది మనకి. పళ్ళు ఒరిజినలే, పళ్ళు ఒరిజినలే పంపిస్తానులే అయ్యా. మరి ఎవాడువే, పైగా ఫారెన్ డెలిగేట్స్ వచ్చారంటున్నావు, వాళ్ళ దగ్గర నీ మాట పోదు. ఏం హాస్పిటల్స్, ఏం ట్రీట్మెంట్, ఏం చేయ డాక్టర్? ఎంతకాలం చేస్తావు ట్రీట్మెంట్? మన దగ్గర ఆసామిన్ అయ్యి ఉండి నా కొడుకుని బెడ్ మీద చూడాల్సి వస్తుంది. ఏమండి, మీ వాడు కరెక్ట్ గా ఉందే చెప్తే ఈ పాటికి ట్రీట్మెంట్ పూర్తి అయిపోయి ఉండేది. ఇప్పుడు దున్నపోతు గుమ్మితే ఒక రకం ట్రీట్మెంట్ ఇస్తామండి, గొర్రె పుట్టేలు గుమ్మితే ఇంకో రకం ట్రీట్మెంట్ ఇస్తామండి, లారీ మనిషిని గుద్దితే ఒకటి, మనిషి లారీని గుద్దితే ఇంకొకటి ట్రీట్మెంట్ ఇస్తామండి. మీ వాడు లారీ గుద్దుదని చెప్పాడు, నేను ఇనుప ముక్కలు ట్రీట్మెంట్ ఇచ్చాను. ఇందాక ఎక్స్రేలో అసలు విషయం బయటపడింది. ఏమని? ఎవరో ఐరన్ హ్యాండ్ లాంటి హ్యాండ్ తోటి బాగా కుమ్మి 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 పెట్టాడని. అబ్బో ఆ కుమ్ముడే కుమ్ముడండి బాబోయ్, 100 మంది పెట్టి ఒక్కడే గుమ్మేశాడు. 1:100. డాక్టర్ గారు, జరిగింది ఏదో జరిగిపోయింది. మా వాడికి మంచి పెళ్లి సంబంధం కుదిరింది, ఏదో అలా వాడు కోలుకునేటట్టు చెయ్యాలి. ఇదేనండి, మీరు వచ్చి గొంతు మీద కూర్చుంటారు. సరే, పెళ్లి అంటున్నారు కాబట్టి తాలిబొట్టు కట్టాలి కాబట్టి ఇక్కడ నుంచి స్వామి ఇక్కడ నుంచి పైపాటు పెట్టించుకెళ్ళండి, చేతులతో కలిపి కింద పాటు మాత్రం నాకు వదిలేయండి. నుజ్జు నుజ్జు అయిపోయింది, అదుపులు పెడతాం. అంటే మా చిన్నబాబు మగతను? అదే టెస్ట్ చెయ్యాలి బాబు. అయితే టెస్ట్ కోసం మంచి బుచ్చుకుని తెమ్మంటారా? చెయ్యాల్సింది బ్లడ్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ కాదు సార్. దండ అయ్యారు, మీరు 100 ఎకరాలు భూస్వామి తెలిసేటప్పటికి డాక్టర్ గారు మీకోసం దాటి తెప్పించారు. ఏమైందిరా దండం చూసి అంత దగ్గరేమిటి? ఆ దండకు ఒక హిస్టరీ ఉందిలేండి. ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ అయితే పేషెంట్ బంధువులు నా మెడలో వేస్తారు, ఫెయిల్ అయితే నేను శవ మెడలో వేస్తాను. ఆహా, ఎంత మంచి డాక్టర్. అయ్యగారు, మీరు ఎప్పటి నుంచో మీ బేస్మెంట్ కి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నారు కదా, పనులు ఓపెన్ అయిపోతుంది, ఈ డాక్టర్ చేత కొట్టించేది. ఆ మెడలో దండే ఇద్దామనే అంత అదృష్టమా? కొట్టేమని. ఏమా ఫోటో కత్తుకుపోయావు, కుర్రాడు అంత బాగా నచ్చాడా? చూడమ్మా, మీ నాన్న సంబంధం చూశాడను, ఫోటోలో ఉన్న కుర్రాడు నచ్చాడను, తొందరపడి డిసిషన్ తీసుకోవచ్చు. ఫోటో చూసి పెళ్లి చేసుకోవడం మా రోజుల్లో, ఇప్పుడు అలా కాదు. అభిరుచులు పద్ధతులు తెలుసుకుని ఒకరిని కూడా అర్థం చేసుకున్నాకే పెళ్లి చేసుకుంటున్నారు. ముందు నువ్వు అబ్బాయికి మందు కొట్టాలు, అమ్మాయితో ఎఫ్ఐఆర్లు, క్లబ్బులు, రేసులు, డిస్కో దిక్కులు లాంటి దరిద్ర పొలవాటు ఉన్నాయేమో తెలుసుకో. ముఖ్యంగా సిగరెట్ కాలుస్తాడేమో కనిపెట్టు. అన్ని బాగా స్టడీ చేసి నాకు రిపోర్ట్ చూ. ఇందులో ఏది నచ్చపోయినా ధైర్యంగా నాతో చెప్పు, మీ నాన్న సంగతి నేను చూసుకుంటాను. స్వప్న మంచి చెడ్డలు చూడమని అన్నయ్య పంపించింది నన్ను, నువ్వేంటి తెగరిచ్చిపోతున్నావు? రేపేదన్నా తేడా జరిగిందనుకో. అది నేను చూసుకుంటాను, నువ్వు మూసుకో. బాలు, నీ పేరెంట్స్ ద్వారా ఫోటో మా పేరెంట్స్ కి పంపించి నువ్వు ఇలా ఫోటోలో వచ్చి నన్ను ఆట పట్టిస్తావా? చూడు నిన్న ఎలా ఏడిపిస్తాను. కుడికాలు పెట్టాలి. అయ్యో, బ్యాచిలర్ కొంపంటే ఇంత చండాలంగా ఉంటుందా? మై గాడ్, చివరికి బ్యాగ్ కూడా ఇక్కడే. పాచికంపు. అరే బాలు జర్కిన్, పర్లేదు మంచి టేస్ట్ ఉంది. వీడి తలకాయ, అయ్యో బుక్స్ కూడా చదువుకో. ఈ 100 నా 100 ఏళ్ల జీవితం. స్వప్న, నిన్ను మొదటిసారిగా గుళ్ళో చూసినప్పుడు నువ్వే నా భార్యవి అనుకున్నాను. అందుకే నువ్వు హారతి పళ్ళల్లో వేసిన 100 నోటుని నీ గుర్తుగా తీసుకున్నాను, ప్రాణం కంటే ఎక్కువగా దాచుకున్నాను. ఆ
ఏవో తెలియదు ఆ మన ఇంటి వాళ్ళని తెలుసు మనిషికి పంపించి మా రూమ్ క్లీన్ చేయించారా ఎలా మీ లవర్ ఏమైనా వచ్చిందా దానికి తింటాం తప్ప వంటరాదురా నీ లవర్ గానే వచ్చి సర్దిందేమోరా దానికి చుడిదారమే చున్నీ సర్దుకోవడం తెలీదు ఎవరై ఉంటారబ్బా ఎవరైతే ఏంట్రా ఆ వంటలు చూస్తుంటే అచ్చం వంటింటి ఆడపడిచలా ఉంది బయట ముగ్గులు చూస్తుంటే అచ్చమైన పల్లె పొడుచులా కనిపిస్తుందిరా మన బాలుని ఎవరో వెన్నెల ఆడతల ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుందిరా ఆ అమ్మాయి ఎవరో చెప్పరా ఊరుగండ్రా నేనే ఒక అమ్మాయిని ఫాలో అవుతుంటే నన్ను ఇంకో అమ్మాయి ఫాలో అవుతుందని టెన్షన్ పెడతారంట్రా ఎవరై ఉంటారు